హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మహి ఇన్ఫర్మేషనల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మన ఆండ్రాయిడ్ మొబైల్లో నేను చెప్పే సెట్టింగ్స్ చేయటం ద్వారా మనకు ఒకరోజు వచ్చే బ్యాటరీ ఛార్జింగ్ ఖచ్చితంగా 3 లేదా 4 రోజులు వస్తుంది ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పే సెట్టింగ్స్. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. సెట్టింగ్స్లో మనకి అబౌట్ ఫోన్ అని కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అబౌట్ ఫోన్ ఓపెన్ చేయండి. అబౌట్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంఐయుఐ వర్షన్ అని కనపడుతుంది కదా. మామూలుగా రెడ్మీ మొబైల్స్లో అయితే ఎంఐయుఐ వర్షన్ అనేది ఆప్షన్ కనపడుతుంది ఫ్రెండ్స్. మిగతా శాంసంగ్ కావచ్చు లేకపోతే మిగతా ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఏమంటుందంటే బిల్డ్ నెంబర్ అని కనపడుతుంది ఫ్రెండ్స్. పైన కనపడుతుంది కదా బిల్డ్ నెంబర్ అని కనపడుతుంది. ఆ బిల్డ్ నెంబర్ని మీరు 7 టైమ్స్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మిగతా రెడ్మీ మొబైల్స్లో కావచ్చు ఎంఐయుఐ వర్షన్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీరు 3 లేదా 4 సార్లు మీరు అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఆప్షన్ని నేనైతే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఎంఐయుఐ వర్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమని కనపడుతుంది ఫ్రెండ్స్ కింద చూడండి, నో నీడ్, యువర్ ఆల్రెడీ డెవలపర్. అంటే ఇందాక నేను క్లిక్ చేశాను ఫ్రెండ్స్, నేను 3 టైమ్స్ క్లిక్ చేశాను. అంటే ఈ క్లిక్ చేయడం ద్వారా మనకి డెవలపర్ ఆప్షన్ అనేది మనకి రీబూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రీబూట్ అవ్వటం వల్ల మనకి యూజ్ అవుతుంది. చూడండి ఎలా యూజ్ అవుతుందని చెప్తాను ఫ్రెండ్స్. బ్యాక్ వెళ్ళాను, మనం ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళిన తర్వాత శాంసంగ్ కావచ్చు మిగతా ఆండ్రాయిడ్ మొబైల్స్లో అయితే మనకి డైరెక్ట్గా డెవలపర్ ఆప్షన్ అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. ఈ రెడ్మీ మొబైల్స్లో వచ్చేసరికి చూడండి అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. మిగతా మొబైల్స్లో అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్లో డెవలపర్ ఆప్షన్ అనేది డైరెక్ట్గా కనపడుతుంది ఫ్రెండ్స్. డెవలపర్ ఆప్షన్ అనేది కనపడుతుంది కదా, నేను ఓపెన్ చేశాను డెవలపర్ ఆప్షను. అది రెడ్మీ మొబైల్ ఫ్రెండ్స్. నేను మిగతా ఆండ్రాయిడ్ మొబైల్లో సెట్టింగ్స్ కూడా ఎలా ఉంటాయని చెప్తున్నాను. డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి పైకి. చూడండి ఫ్రెండ్స్, స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ కనపడుతుందా, హార్డ్వేర్ యాక్సలరేటెడ్ రెండరింగ్ అని కనపడుతుంది కదా ఫ్రెండ్స్. దీంట్లో మనం ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని ఆప్షన్స్ అవి ఏంటంటే అని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, ఫోర్స్ జీపీయు రెండరింగ్ అనేది కదా, ఆ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎనేబుల్ చేశాను. తర్వాత వచ్చేసరికి ఫోర్ ఎక్స్ ఎంఎస్డబ్ల్యూ ఉంది కదా, దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేశాను అది కూడా. తర్వాత వచ్చేసరికి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్, యాప్స్ అని కనపడుతుంది కదా, యాప్స్లో డోంట్ కీప్ యాక్టివిటీస్ అనేది కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ 3 ఆప్షన్లు మనం ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మామూలుగా మన ఆండ్రాయిడ్ మొబైల్స్లో సిపియు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి మనకి రన్నింగ్ అవుతుంటాయి కదా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ 3 ఆప్షన్లు మనం ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఓన్లీ సిపియు సాఫ్ట్వేర్ వరకే మనకి బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి బ్యాక్గ్రౌండ్లో ఉండే యాప్స్ అనేవి మనకి బ్యాటరీ ఛార్జింగ్ అవ్వు. మామూలు టైంలో అయితే మనకి 2 సిపియు సాఫ్ట్వేరింగ్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి కూడా మనకి మనం వాడినా వాడకపోయినా కూడా మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఈ 3 ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఓన్లీ సిపియు సాఫ్ట్వేర్ వరకే మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ యాప్స్ మనం వాడుకుంటేనే మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. యాప్స్ మిగతా మామూలుగా మనం యూజ్ చేయకపోతే మనకి ఎటువంటి బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.